ఆడుతు పాడుతు పని చేస్తుంటే అల్పు సొలిపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే నిద్రే. చెప్పండి భయ్య, ఏం కావాలి? సిగరెట్లు ఉన్నాయా? ఆ ఉన్నాయి భయ్య. సిగరెట్ కావాలి? లైట్ సిగరెట్. లైట్సా? అవును. ఈ ఏరియాలో ఎప్పుడు చూడలా, కొత్తగా వచ్చారా? అవును భయ్య, పక్కనే దిగాం. ఓహో, డైలీ రండి, మన దగ్గర ఖాతా కూడా ఉంటుంది. ఓకే, వస్తా. పక్క పక్క. భయ, సర్కుల్ లిస్ట్ ఉంది పెద్దది, దొరుకుతాయి కదా సర్కులు? దొరుకుతాయి కానీ అన్న, ఇక్కడ ఎందుకన్నా? అక్కడ పెద్ద మాట ఉందిగా, అక్కడికి వెళ్ళండి. నా షాప్ బేరం పోగొడతావా? నిజంగా చెప్తాను రా, చెప్తా అన్నా. వెళ్ళొస్తా. ఓకే ఓకే, రుంగునాటమే మళ్ళీ కావాలి. మంచి కామెడీ సీన్ చూస్తున్నట్టున్నావు. చెబితే మేము కూడా నవ్వుతాం కదా. మామూలు కామెడీగా చూడు 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 చూడు. భయ్య, ఏంటి భయ్య ఇది? నిన్న నువ్వు సిగరెట్ తాగుతున్న వీడియో సీసీ కెమెరా ఫుటేజ్, చాలా క్వాలిటీ ఉంది కదా. క్వాలిటీ బాగానే ఉంది కానీ ఎందుకు తీసావు భయ్య? అంటే ఏమీ లేదు, నిన్న సాయంత్రం మీ నాన్న సరుకులు కొనడానికి వచ్చాడు అనమాట. ఈరోజు సాయంత్రం కూడా వస్తారు కదా, అప్పుడు వీడియో చూపిద్దామని తీశాను. భయ్య, కంపలు అనుకుంటే భయ్య, అసలు ఎందుకు తీసావు? లేకపోతే నిన్న నా షాప్కి ఒక కస్టమర్ వచ్చాడు, వాడిని ఎందుకురా ఎస్మార్ట్కి పంపించావు? అక్కడైతే ఇంకెక్కువ దొరుకుతాయని. నీకు కూడా ఎక్స్ట్రా చాలా ఎక్కువ ఉన్నాయిరా, అది కట్ చేద్దామని ఆ వీడియో తీసా. చేస్తాడు ఎలా చేస్తాడు ఈ వీడియో? మా నాన్న చూపించుకోవాలంటే ఏం చేయాలి? ఏమీ లేదు, నీ వల్ల నాకు కస్టమర్ పోయాడు కాబట్టి రోజుకు నువ్వు ఇద్దరు కస్టమర్లు తీసుకొని రావాలి. ఏ రోజు అయితే నువ్వు ఇద్దరు కస్టమర్లు తీసుకొని రాలేదో ఆ రోజు ఈ వీడియో మీ నాన్నకు చూపించేస్తా. ఇద్దరు కదా, ఇద్దరు కాదు ముగ్గురు తీసుకొస్తా. ఇక్కడ నుంచి వాలంటరీ జాబ్ చేస్తా చేస్తా. నీకు మామూలు ఎక్స్ట్రా లేవురా, ఎల్లెళ్ళు. భయ్యా, కేజీ కందిపప్పు ఇవ్వా. కందిపప్పు ఇస్తానులే గానీ, చాలా కాలంకి వచ్చారేంటి మేడం, ఊరెళ్ళారా? ఊరేం వెళ్ళలేదే, ఇక్కడే ఉంటున్నామే. మరి ఇక్కడే ఉండే పోరుంటే సరుకులు అసలు రావట్లేదు. అదా, ఈ మధ్యన మాటకి వెళ్తున్నాంలే. దీనికి గుడ్డి మాటకి వెళ్తే మనం బొక్కడినట్టే. అదేంటి మేడం, మాటలు దేనికి వెళ్తున్నారు? మన దగ్గర అన్ని దొరుకుతాయి కదా. ఇక్కడ దొరికితే అక్కడ దొరికితే, కానీ మాట అని పేరు పెడితే వీకెండ్ బయటకు వెళ్ళచ్చు కదా. బయటికి వెళ్తారా? అర్జెంటు దీని కదా చెప్పి మన వైపు లాగేయాలి. మేడం, మాటలు అనుకో, ఖాతా ఉండదు. మన దగ్గర అయితే ఖాతా ఉంటుంది. మీరు 15 రోజులతో డబ్బులు ఇచ్చాను, నేను ఎప్పుడన్నా అడిగానా? నిజమే అనుకో, కానీ ఎప్పటికైనా పేమెంట్ ఇవ్వాల్సిందే కదా. నిజమే మేడం, పేమెంట్ కట్టాలి కదా. మేడం, కానీ మన దగ్గర ఖాతాతో పాటు ఇంకో ఉపయోగం కూడా ఉంది మేడం. ప్లస్ పాయింటా? ఏంటది మేడం? మీ షాప్కి వచ్చి 2 రోజులు అవుతుంది మేడం. ఒక 2 నెలల నుంచి అనుకుంటా. మేడం, ఈ 2 నెలల్లో మన వీధిలో ఏమేమి జరిగినాయి మీకు తెలుసా మేడం? అవును కదా, నిజమే, ఏం తెలియట్లేదు. అందుకే మేడం, ఇలాంటి కిరాణా స్టోర్ల వల్ల సరుకులే కాదు మెయిన్ గాసిప్పులు తెలుస్తాయి, అందుకే ఇక్కడ రమ్మంటాం. నిజమే భయ్యా, నువ్వు చెప్పింది. గాసిపులు లేకుండా సరుకులు కొంటుంటే అరగట్లేదు. నెక్స్ట్ నుంచి ఇక్కడికి వస్తాలే, ఇప్పుడు కేజీ కందిపప్పు ఇచ్చే. ఓకే మేడం. అమ్మయ్యా, అంకుల్. అంకుల్ ఏంటి భయ్యా? నేను నిజంగా అంకుల్ అనుకుని పిలిచాను భయ్యా. నువ్వు అంకుల్ ఏంటి భయ్యా? చాలా క్యూట్గా, హ్యాండ్సమ్గా ఉన్నావు, స్మార్ట్గా కూడా ఉన్నావు. అంకుల్ లేరా? అంకుల్ ఊరెళ్ళారు, అందుకే షాప్ నేను చూసుకుంటున్నాను అనమాట. అవునా? ఏం లేదు, మన అంకుల్ దగ్గర నేను ఖాతా తీసుకెళ్ళాను, 30 రూపాయలు ఇవ్వాలి, మా నాన్న కొట్టి వంటి వచ్చాను. అది అక్కడ ఉంది. అయిపోయింది భయ్యా, అంకుల్ వచ్చాక వస్తాను. భయ్యా భయ్యా, మళ్ళా మా నాన్న వచ్చి అందరికి వెయిట్ చేయడం దీనికి, మీకేం కావాలి చెప్పండి, నేనే కట్టిచ్చేస్తాను. ఏం లేదు, అంకుల్ ఉంటే ఖాతా ఇస్తారు అందుకని. అంకులు ఇస్తే ఒకటా, నేను ఇస్తే ఒకటా? డైలీ కస్టమర్ అంటున్నారు, కస్టమర్ ఎలా పోగొట్టుకుంటాం? మీకేం కావాలి చెప్పండి, అంకులు వచ్చిందో డబ్బులు కట్టండి. 2 ప్యాకెట్లు, 4, అదో 1/4 కిలో, అదో 1/2 కిలో, అది అది కింద కూడా, ఇగో ఇవి కూడా, ఇవి కూడా కట్టండి. ఇగో ఇవి కూడా, అవి కూడా కట్టేయండి.
థ్యాంక్ యూ భయ్యా. అంగుల చెక్ చెప్పండి తీసుకెళ్ళానని. రాసుకుంటా. మర్చిపోకండి, నేను మోసం చేయనండి. అవునవును, ఎదురింట్లోనే ఉంటాను. మర్చిపోకే చెప్పండి. మంచి కస్టమర్లా ఉన్నాడు నానా. చెప్పు. షాప్ మొత్తం బాగా నడుస్తుందానా? ఇప్పుడే డైలీ కస్టమర్ ఒక అతను వచ్చి నువ్వు లేవని చెప్పి మొహమాడు వెనక్కి వెళ్ళిపోతున్నాడు. లేదు లేదు, మన వాడిని పిలిచి ఖాతా ఎంత కావాలో నాకు తీపిచ్చి పంపించారన్నమాట. ఒక 2000 అయింది నానా. అదే మన విరింట్లో ఉంటాడంట. అంటే నిజంగానే టూలెట్ ఉందిగా. అంకుల్, ఇది మా దగ్గర ఎక్స్ట్రా ఉండిపోయింది, ఇది తీసుకొని మీరు నాకు డబ్బులు ఇస్తారా? ఎక్స్ట్రా అంటే ఇది మన దగ్గర కొన్నావా? లేదు అంకుల్, ఇది మా డాడీ ఎక్కడి నుంచో తీసుకొచ్చారు. ఇది మా దగ్గర మిగిలిపోయింది, మీరు తీసుకొని డబ్బులు ఇస్తారా? అంటే మీ నాన్న ఎక్కడి నుంచో తెచ్చింది, నేను అలా తీసుకుంటానమ్మా, అది కరెక్ట్ కాదు కదా. అంకుల్, ఫుల్ అమౌంట్ ఇవ్వకపోయినా పర్లేదు, కనీసం సగం అమౌంట్ అన్నా ఇవ్వండి అంకుల్. మా దగ్గర అంటే వేస్ట్ అయిపోతుంది, అదే మీ దగ్గర అంటే ఎవరైనా తీసుకుంటారు. సగం అంటున్నావు, మరి 100 రూపాయలు ఇస్తానమ్మా, మరి ఓకే అంటే చెప్పు. 100 ఏనా అంకుల్? కొంచెం మీరు చూసి ఇవ్వండి అమ్మ. 100 రూపాయలు ఇవ్వటం కూడా ఏదో కావాలంటే తీసుకొని. 100 ఏనా? సరే అంకుల్, ఇవ్వండి 100. ఇదిగా అమ్మ 100 రూపాయలు. థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్యా, 100 రూపాయలకి డబ్బా మొత్తం కొట్టేశాను. ఏవయ్యా, ఈ మధ్య ఫ్రీగా వచ్చి కూడా డబ్బులు పెట్టి డబ్బులు కమ్మేస్తారా మీరు? ఫ్రీ ఏంటి సార్, డబ్బులు పెట్టుకున్న డబ్బా. డబ్బులు పెట్టుకోవడం ఏంటయ్యా, 10 లీటర్లు సర్ఫ్ తీసుకుంటే ఫ్రీ చేస్తున్నారు అది. 10 లీటర్లు సర్ఫ్ కొంటే డబ్బా ఫ్రీయా? దీనికి మామూలు తెలివితేటలు లేవుగా. పాప చేతులు మోసపోయాం. చెప్పండి భయ్యా, ఏం కావాలి? భయ సర్కులు లిస్ట్ ఉంది పెద్దది, దొరుకుతాయి కదా సర్కులు? మన షాప్లో దొరకదంటూ ఏమి ఉండదు, మీకు ఏం కావాలో ఒకటి చెప్పేస్తూ ఉండండి, మొత్తం నేను కట్టేస్తా. సరే, కేజీ కందిపప్పు. కందిపప్పు ఓకే, డన్. హాఫ్ కేజీ పల్లీలు. ఓకే. ఇంకా వీరేంటి లేస్ తీసుకున్నాడు? సరే, ఏం కావాలి? సర్ఫ్ ప్యాకెట్ ఒకటి ఇవ్వండి భయ్యా. ఓకే భయ్యా. షుగర్ హాఫ్ కేజీ. ఎయిర్ కండిషనర్ ఒకటి. ఆ పేస్ట్ ఒకటి ఇవ్వండి. షాంపూ కూడా. ఇది ఓకే కదా? హా ఓకే. సర్ఫ్, ఆ గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటి. ఆ సోప్స్ 2 ఇవ్వా. ఇదేం సర్ఫ్లతో పట్టలేదు అంటున్నాడు. ఒక ఆయిల్ డబ్బా ఇవ్వండి భయ్యా. సర్లే, మొత్తం కలిపి చివర్లో బిల్లు వేద్దాం. సర్లే, మొత్తం కలిపి చివర్లో బిల్లు వేద్దాం. హలో, అవునా? వచ్చేస్తున్నా భయ్యా. మీరు కడుతూ ఉండండి, నేను ఇప్పుడే మళ్ళీ వచ్చి తీసుకుంటాను. ఓకే కదా? ఓకే భయ్యా, మీరు వెళ్ళండి, మొత్తం కట్టేసి ఉంచుతా నేను. ఓకే. కట్టేశాం కట్టేశాం, గులాబ్ జామ్ కట్టేశాం, పసుపు కట్టేశాం, మొత్తం అన్ని కట్టేశాను. ఇంకోటి వస్తే ఇచ్చేటవే. అమ్మయ్యా, ఒక 4 వేలు జరుగుంటుంది వేరం. ఏంటి ఇంకా రాడు? నెంబర్ అన్నా తీసుకుంటే బాగుండేది. బుర్ర పని చేయదు. అబ్బో, 1/2 గంట అవుతుంది వెళ్ళి. భయ్యా భయ్యా భయ్యా, ఏంటి భయ్యా, సర్కులు మొత్తం కట్టించుకుని వెళ్ళిపోయావు, మళ్ళీ రావట్లేదు? భయ్యా చెప్పడం మర్చిపోయా, మా వాళ్ళు ఆల్రెడీ వేరే దగ్గర కట్టించారు. అలా అంటారండి భయ్యా, మొత్తం సామాన్ 1/2 గంట కట్టాను, పైగా నేను కట్టేటప్పుడు మీరు ఈ చిల్లరబుల్ రెండు తినేశారు, వాటికని డబ్బులు వేయండి. భయ్యా నేను అదేదో శాంపిల్గా తిన్నాను, వాటికి కూడా డబ్బులు ఇస్తారా? భలే ఉన్నావయ్యా నువ్వు.